టీడీపీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనితకు పాయకారావుపేట పదిలమైన నాడు కాదన్న వారందరూ అనిత గెలుపు కోసం ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపిన వైసీపీ ఆయన స్థానంలో కంబాల జోగులను తీసుకువచ్చింది. రామా స్పీడ్లో ఉన్న ఫైర్ బ్రాండ్ స్పీడ్ బ్రేక్లే లేకుండా పోయాయా? వార్ వన్ సైడేనని తమ్ముళ్ల సంబరంలో నిజమెంత? ఇంతకీ పాయకారావుపేట సెగ్మెంట్లో ఫలితం ఎలా ఉండబోతోంది? ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత గెలుపు ఖాయమేనా? నాడు కాదన్న వారందరూ ఈసారి అనితే బెస్ట్ అన్నారు. ఎర్రతివాచి పరిచి మరీ బ్రహ్మరథం పట్టారు. అలకపానుపులు లేనేలేవు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అరమరికలు లేవు. అంతా ఒక్కటై పనిచేశారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి విజయ మార్గదర్శకంగా నిలిచాయి. ఇక వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు పాయకురోపేటలో పాగా వేస్తారా? సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావు రాజ్యసభకు పంపిన వైసీపీ ఆయన స్థానంలో కంబాల జోగులను రాజాం నుంచి తీసుకొచ్చింది. గెలుపు బాధ్యతలను గొల్లబాబురావుపై మోపిన వైకాపా అధిష్టానం టీడీపీ అభ్యర్థి అనితను ఓడించడానికి సామధాన దండోపాయాలు ప్రయోగించింది. మొత్తం మీద పాయకురోపేటలో ఉత్కంఠ పోరు జరిగింది. నియోజకవర్గంలో పాయకురోపేట, నక్కపల్లి, ఎస్రాయివరం మండలాలతో పాటు కోటవుట్ల మండలాలు ఉన్నాయి. గెలుపుపై రెండు పార్టీలు గట్టి నమ్మకంతోనే ఉన్నాయి. అయితే టీడీపీ అభ్యర్థి వంగల్పూడి అనితకే గెలుపు బండి ఎక్కే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయన్న టాక్ బలంగా వినబడుతుంది. జనసేన పొత్తు ధర్మంతో ఓట్ల బదలాయింపు అనుకున్న రీతిలో జరగడం టీడీపీ అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. అయితే క్రాస్ ఓటింగ్ కలిసొస్తుందని వైసీపీ ఆశల పల్లకిలో విహరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఫలితం కోసం 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.